స్పష్టంగా తెలుస్తున్నదేమిటంటే సృష్టికి మూలమైన ఈ మూడు శక్తులు అవి ఉన్న విధంగా ఉండి కదులుతూ ఉంటాయి. దేవి ఒక ద్రవ్యరాశి కాదు, ఆమె ఈ ఉనికిలోని మూడు ప్రాథమిక శక్తులను పట్టి ఉంచే ఆకాశతత్వం. ప్రపంచంలో చాలా సంస్కృతులు స్త్రీతత్వాన్ని పూర్తిగా కోల్పోయాయి. ప్రపంచంలో ఈ రెండే ప్రబలంగా ఉన్న అంశాలు అవునా? అవి ప్రబలంగా అయ్యే కొద్దీ స్త్రీతత్వానికి తావుండదు, అంతటా పురుషతత్వమే ఉంటుంది. స్త్రీత్వాన్ని అభివర్ణించడానికి వాడే అసలు పదం రీ. రీ అనే పదం సృష్టికి ఆధారమైన మాతృదేవతని సూచిస్తుంది. ఈ పదమే తరువాతి కాలంలో వచ్చిన స్త్రీ అనే పదానికి కూడా మూలం. స్త్రీ అంటే మహిళ అని, రీ అంటే చలనం, సంభావ్యత లేదా శక్తి. ఈ పదం నుండే ఆర్య అనే పదం కూడా వచ్చింది. ఆర్య అంటే నాగరికత లేదా సంస్కృతి లేదా దాన్ని సూచించే పదం. పురుషత్వం క్రియాశీలకంగా ఉన్నప్పుడు ఆక్రమణలే ఉంటాయి. కేవలం స్త్రీత్వం క్రియాశీలకంగా ఉన్నప్పుడే నాగరికత ఉంటుంది. స్త్రీతత్వాన్ని గొప్పగా ఆదరించిన సంస్కృతి ఇది. కానీ అదే సమయంలో స్త్రీత్వం ఘోరంగా పీడించబడిన సంస్కృతి కూడా ఇదే. ఈ సంస్కృతిలో ప్రాథమిక అంశం స్త్రీతత్వాన్ని ఆదరించడం. కానీ కాలక్రమేణా అది స్త్రీత్వాన్ని దుర్వినియోగం చేసేదిగా మారింది. ఈ సృష్టిలో అసలు మొట్టమొదట స్త్రీత్వం ఎలా రూపొందింది అంటే, కథ ఏమిటంటే, సృష్టికి వినాశకరమైన శక్తులు విజృంభించి సృష్టి ఉనికికే ముప్పువాటిల్లే పరిస్థితిని తీసుకువచ్చాయి. అప్పుడు సృష్టి ఇంకా బాల్యదశలోనే ఉంది. దాంతో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సమావేశమయ్యారు. వీరు ముగ్గురు మూడు గుణాలకు ప్రతీక. ఆధునిక భౌతిక శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే బ్రహ్మని ప్రోటాన్ అని, విష్ణువుని న్యూట్రాన్ అని, మహేశ్వరుని ఎలక్ట్రాన్ అని చెప్పచ్చు. ఈ రోజున ఆధునిక భౌతిక శాస్త్రాలు మనకిది స్పష్టంగా తెలుపుతున్నాయి. అదేమిటంటే, ఈ సృష్టి నిర్మాణానికి ప్రాథమిక మూలకాలైన ఈ మూడు శక్తులు, ఈ ప్రోటాన్, న్యూట్రాన్, ఇంకా ఎలక్ట్రాన్, అవి ఉన్న విధంగా ఉండడానికి, ఇంకా అవి కదిలే చలనశీలత కలిగి ఉండడానికి కారణం ఈ మూడింటికి బయట ఉన్న వేరే ఏదో విద్యుదయస్కాంత శక్తి. ఆ విద్యుత్ శక్తి లేదా విద్యుదయస్కాంత శక్తి లేకుంటే ఈ మూడింటిలో ఎలాంటి చలనం ఉండదు. ఈ మూడు ఈ విధంగా చలనంలో లేకుంటే సృష్టి అనేదే ఉండదు. ఈ శాస్త్రీయ అంశాన్నే ఈ కథ మామూలు భాషలో ధాతురూపంలో చెప్తుంది. కథ ఏమిటంటే, ఈ ముగ్గురు దేవుళ్ళు సమావేశమయ్యారు. ఎందుకంటే వినాశక శక్తులు విజృంభించాయి. వీరికి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. వారిలో మూడు అద్భుతమైన గుణాలైతే ఉన్నాయి, కానీ ఆ మూడు గుణాలు సరిపోవని వారికి అర్థమైంది. ఆ మూడు గుణాల కలయిక అవసరమని వారికి అర్థమైంది.
కాబట్టి ఈ ముగ్గురు వారిలోని ఉత్తమమైన గుణాలు బయటికి వచ్చేలా గట్టిగా శ్వాస వదలడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ మూడు శక్తులు లేదా ఈ ముగ్గురు విడిచిన శ్వాసలు మిళితమై స్త్రీత్వం ఉద్భవించింది. దేవి ఉద్భవించింది. కాబట్టి మనం చెప్పుకునే ఈ కథలు, ఈ సంస్కృతిలోని ప్రధాన అంశాలైన ఈ కథలు శాస్త్రీయ వివరణలే, కాకపోతే ఎంతో అందమైన మాండలిక రూపంలో చెప్పారు. సృష్టికి మూలమైన ప్రాథమిక శక్తులని వ్యక్తులుగా అభివర్ణించి కథల రూపంలో చెప్పారు. మనం దేవి అని పిలిచే ఈ శక్తి, దేవి అనే పదం దివ్ అనే పదం నుండి వచ్చింది. దివ్ అంటే ఆకాశతత్వం. కాబట్టి దేవి ఒక ద్రవ్యరాశి కాదు. ఆమె ఈ ఉనికిలోని మూడు ప్రాథమిక శక్తులను పట్టి ఉంచే ఆకాశతత్వం. ఒక అణువును ఏ శక్తి అయితే నడిపిస్తుందో, ఈ విశ్వాన్ని నడిపిస్తున్నది కూడా ఆ శక్తే. ఈ ఉనికిలో అన్నింటినీ జరిపిస్తున్నది కూడా ఆ శక్తే. ఈ శక్తి ఎప్పుడూ కూడా స్త్రీత్వంగా గుర్తించబడుతూ వచ్చింది. మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఇది స్త్రీతత్వాన్ని ఆరాధించడం గురించి. స్త్రీని కాదు, ఫిమేల్లోనే మేల్ ఉంది. ఇది స్త్రీత్వం గురించి, స్త్రీగా ఉండడం గురించి కాదు. స్త్రీగా ఉండడం శరీరానికి సంబంధించింది, స్త్రీత్వం శరీరానికి సంబంధించింది కాదు. అది అంతకంటే ఎంతో ఎక్కువ. మనుగడ ముఖ్యమైనదిగా ఉన్నప్పుడు సహజంగానే పురుషత్వం ప్రపంచాన్ని శాసిస్తుంది. మనుగడ సమస్య లేనప్పుడే స్త్రీత్వం పాత్ర మొదలవుతుంది. సమాజంలో మనుగడ అవసరాలు తీరినప్పుడే స్త్రీత్వం పాత్ర మొదలవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచంలో ఓ పెద్ద విషాదం జరుగుతోంది. అదేమిటంటే, ఈ భూమి మీద కనీసం 50% జనాభాకు మనుగడ అవసరాలు బానే సమకూరాయి. అయినా వారు తమ మనుగడ లక్ష్యాలను ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు మనుగడంటే రెండు పూటలా భోజనం, ఆ తర్వాత అది గుడిసయ్యింది, ఆ తర్వాత ఇల్లు, ఆ తర్వాత భవనమయ్యింది, ఇప్పుడు బెంట్లీనో మెర్సిడెసో ఇంకేదో అయింది. ఇలా మనుగడ లక్ష్యాలను ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. ప్రజలు తమ మనుగడను మరింత కష్టతరంగా చేసుకుంటున్నారు. చాలామంది తమ జీవితాల్లోని అదనపు విషయాలను అదనపు విషయాలుగా చూడడం లేదు, వాటిని మనుగడగా చూస్తున్నారు. మరో స్థాయి మనుగడ. అవునా? నిజమేనా? ఇది మరో స్థాయి మనుగడ, మరో స్థాయిలోని సామాజిక మనుగడ. మీ జీవితంలో మనుగడని అతి ముఖ్య అంశంగా ఉంచినంతకాలం సహజంగానే పురుషత్వం శాసిస్తుంది. అందువల్లే ఇవాళ ప్రపంచంలో ఆర్థిక అంశం అతి ముఖ్యమైనదైంది. ఆర్థిక అంశం అంతా మనుగడ గురించే. ఎకనామిక్స్ ఇస్ ఆల్ అబౌట్ సర్వైవల్. ఆర్థిక అంశం అతి ముఖ్యమైనదిగా ఉన్నంతకాలం పురుషతత్వానికి పెద్దపీట ఉంటుంది, స్త్రీత్వం ముఖ్యమైనదిగా ఉండదు. కొందరు స్త్రీలు రాణించవచ్చు, కానీ ఆ ప్రక్రియలో వారిలో స్త్రీత్వం కంటే పురుషత్వం పెరుగుతోంది. ఇదో పెద్ద విషాదం. ఒకవేళ స్త్రీత్వాన్ని అణిచి ఉంచినా రేపటి రోజున అది తిరిగి పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ స్త్రీత్వం పురుషత్వంగా మారితే అది చాలా పెద్ద విషాదం. ఎందుకంటే ఆ మార్పుని తిప్పిరాయడానికి చాలా సమయం పడుతుంది. దాన్ని పురుషత్వం నుండి తిరిగి స్త్రీత్వంగా మార్చడానికి పట్టే సమయం కంటే స్త్రీతత్వానికి విమోచనం కల్పించడానికి తక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రపంచం ఆ దిశగా నడుస్తోంది. ఎందుకంటే ఆర్థిక అంశమే ప్రధాన అంశంగా ఉంది. సాంకేతికత ఇంకా ఆర్థిక అంశం మరింత ప్రబలంగా అయ్యే కొద్దీ ప్రపంచంలో ఈ రెండే ప్రబలంగా ఉన్న అంశాలు. అవునా? అవి ప్రబలంగా అయ్యే కొద్దీ స్త్రీతత్వానికి తావుండదు, అంతటా పురుషతత్వమే ఉంటుంది. ఎప్పుడైతే ప్రేమ, సంగీతం, లలిత కళలు
మొదలైన జీవితంలోని సున్నితమైన అంశాలకు సాంకేతికత, ఆర్థిక విషయాలతో పాటు సమాన ప్రాముఖ్యత ఇస్తారో అప్పుడే ప్రపంచంలో స్త్రీత్వం సమాన పాత్ర పోషించగలిగే ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఆడవాళ్లు కూడా మగవారిలా ప్రవర్తించడం మొదలు పెడతారు. ఇప్పుడిది పెద్ద ఎత్తున జరగడం మొదలైంది కూడా. ఎందుకంటే మనం మగవాడిలా ఉంటేనే విజయం సాధించగలమని నమ్ముతున్నారు. ఇది చాలా తప్పుడు ఆలోచన. కేవలం మగవాడిలా ఉంటేనే విజయం సాధించగలరు అనేది ఈవేళ ప్రజల్లో ఏర్పడుతున్న అతి దారుణమైన అభిప్రాయం. కాబట్టి మీలోని స్త్రీత్వాన్ని అన్వేషించాలి అంటే, లేదా ఈ సృష్టిలోని స్త్రీత్వాన్ని అన్వేషించాలి అంటే, మీరు ఒక నిర్దిష్ట విధంగా ఉండాలి, లేదంటే స్త్రీత్వాన్ని తెలుసుకోలేరు. ప్రపంచంలో చాలా సంస్కృతులు స్త్రీత్వాన్ని పూర్తిగా కోల్పోయాయి. Most cultures on this planet have missed the feminine completely. స్త్రీలు ఉండి ఉండొచ్చు, కానీ స్త్రీత్వం అంతగా ఉండడం లేదు. అక్కడక్కడ స్త్రీత్వం తారసపడచ్చు, కానీ అచ్చంగా స్త్రీత్వం ఉండడం, స్త్రీతత్వాన్ని ఆదరించటం, స్త్రీత్వం పూర్తిగా వికసించడం లాంటివి జరగట్లేదు. ఎందుకంటే చాలా సంస్కృతులు ఆక్రమణల ద్వారా రూపుదిద్దుకున్నాయి. వారు జీవితాన్ని దేన్నో జయించడంగా లేదా ఏదో సాధించడంగా చూసేవారు, కలుపుకోవటంగా చూడలేదు. ఏ సంస్కృతిలో అయితే, ఏ దేశంలో అయితే, ఎవరైతే జీవితం అంటే కలుపుకోవటం అనుకుంటారో వారిలో స్త్రీత్వం పొంగిపొర్లుతుంది. ఎవరైతే జీవితం అంటే సాధించడం, జయించడం అనుకుంటారో వారు స్త్రీత్వాన్ని తెలుసుకోలేరు.